మాజీ రాజ్యసభ సభ్యులు ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్, కిరూపం వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో లక్ష్మీ వరప్రసాద్, పుష్ప శ్రీవాణి దంపతులకు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. శ్రీశ్రీ ఇంటిని స్మారక మందిరంగా మారుస్తానని మాట ఇచ్చిన బాబు హామీకే పరిమితమయ్యారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కాలినడకన శ్రీవారి ఆలయానికి వస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు తిరుమల రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల మంచి శక్తిని, మంచి ఆశీస్సుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలన అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారిని నడిపించాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి పరిపాలన కన్నా మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రాజకీయాలు మాట్లాడకూడదు, నేను రాజకీయాల్లో లేను కాబట్టి ఆ విషయం వదిలేసి తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, తెలుగు కళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మంచి రోజులు వచ్చినాయని నేను నమ్ముతున్నాను. ఒకే ఒక ఉదాహరణ ఏమిటంటే 2015, 2016, 2017, 2018 ఈ 4 సంవత్సరాలలో గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి రోజున, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రోజున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా చేసి తీరతా నేను అన్ని పాఠశాలలో అని చెప్పి ప్రతి సంవత్సరం అదే ఉపన్యాసం ఏమీ ముట్టుకోలా. శ్రీశ్రీ ఇంటిని స్మారక మందిరంగా మారుస్తానని 2015 May 1వ మే డే రోజున ఉపన్యాసం చెప్పాడు ఆయన, దాన్ని మళ్ళీ ముట్టుకోలా. ఈ విధంగా తెలుగు భాషకు ఏమీ చేయలే ఆయన. అదే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కాగానే ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించి అదే 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో పెడతా అని చెప్పారు. నేను మొన్న ఉదయం అమరావతిలో మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆ జీవో చూపించి అయ్యా ఇది మనం చేయాలని చెప్పంటే ఆయన వెంటనే అధికారిని పిలిచి ఇంతకంటే మంచి జీవో చేయండి, ప్రతి పాఠశాలలో తెలుగు వినపడాలి, తెలుగు కనపడాలని చెప్పాడు. తెలుగు